హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కంధం 43వ అధ్యాయం చూద్దాం. 42 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. సో శ్రీకృష్ణుడు మధుర నగరానికి చేరుకోవడం, అక్కడ అనేక రకాల పనులు, ఆయన మధుర సందర్శనం చేయడం, పర్యటన చేయడం, ఆ పర్యటనలో భాగంగా ఆయన అన్ని లీలల్ని కూడా మనము చూసాము. అయితే ఇక కంసుడు ఆ రాత్రి అంతా నిద్రపోలేదు, ఎందుకంటే అప్పటికే శ్రీకృష్ణుడు చాలామంది తన సైనికుల్ని చంపేశారు, మరియు తనకున్నటువంటి తను ఏదైతే ధనుర్యజ్ఞం మొదలుపెట్టాలి అని అనుకున్నారో ఆ ధనస్సుని, ఆ దివ్యమైనటువంటి ధనస్సును కూడా ఆయన భంగం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా చేసిన తరువాత ఇక నందుడికి కూడా కొంచెం భయం ఉంది, కంసుడు ఏం చేస్తాడో అని చెప్పేసి. అందుకనే కంసుడు నెక్స్ట్ డే మార్నింగు మల్లయుద్ధ క్రీడ అనేటువంటిది ఏర్పాటు చేశారు, దానికి అందరినీ ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. అయితే అందులో నందుడు రావడం అనేటువంటిది, నందుడితో పాటు ఇతర గోపులందరూ కూడా వచ్చారు. అక్కడ ఆ క్రీడా ప్రాంగణం మొత్తం కూడా అక్కడ అలంకరణలు చేసి రెడీగా ఉంచడం అనేటువంటిది జరిగింది. మిగిలిన రాజులందరికీ కూడా రాజమంచాలు, ఓకే, అంటే ఆసీనులు అవడానికి కొన్ని, ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ఫస్ట్ 2 రోజుల్లో కొంచెం గ్రాండ్గా వేస్తారు, తర్వాత వెనకాల రోజులో మామూలు కుర్చీలు వేస్తారు కదండి. సో గొప్ప వాళ్ళందరూ ముందు కూర్చుంటారు, కొంచెం గొప్ప కాని వాళ్ళందరూ వెనకాల కూర్చుంటారు అలా. సో ఆ విధంగా, సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా అనేక రకాల ఆసనాలు వేయడం అనేటువంటిది జరిగింది. అయితే నందుడికి వేసినటువంటి ఆసనం చూస్తే అది సామాన్యమైనటువంటి ఆసనం, ఓకే, అది రాజులకి వేసేటువంటి ఆసనం లాగా లేదు. ఇది కొంతవరకు కంసుడు నందుడికి చేస్తున్నటువంటి అవమానం లాంటిది. తర్వాత నందుడు రాజుకి తెచ్చినటువంటి కానుకలన్నింటినీ కూడా అర్పించడం జరిగింది, ఆ తర్వాత శిస్తు కట్టడం జరిగింది. అప్పుడు కంసుడు పలకరించాడు నందుడిని, ఎప్పుడో నిన్న అనంగా వచ్చావు, ఈరోజు వచ్చి కలుస్తున్నావా, ఈరోజు వరకు ఏం చేసావు నువ్వు అని అంటే, ఒకవేళ నీ కొడుకు చేసినటువంటి పనులన్నిటికీ నువ్వు భయపడుతున్నావేమో, నువ్వేం భయపడాల్సిన అవసరం లేవు, తను చాలా వీరుడు, చాలా గొప్ప పనులు చేశాడు, సో ఆయన వీరత్వాన్ని ఇప్పుడు మేము పరీక్షించబోతున్నాము, ఈ మల్ల యుద్ధానికి ఆహ్వానించి ఆయన వీరత్వాన్ని అని చెప్పేసి కంసుడు నందుడిని అనడం అనేటువంటిది జరిగింది. సో ఇక అక్కడికి అప్పటికి కృష్ణుడు రాలేదు. సో తన అనుచరులని కొంతమందిని పంపించి కృష్ణుని పిలిపించడం అనేటువంటిది జరిగింది. వస్తున్నారు ఇప్పుడు, ఇక ఏం జరిగింది, ఇక ఆయన మల్లయుద్ధ ప్రాంగణానికి శ్రీకృష్ణుడు బలరాముడు రాబోతున్నారు. అక్కడ కుస్తీ పట్టేటువంటి వాళ్ళందరినీ కూడా రెడీ చేశారు, చాణూర ముష్టికులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సో ఈరోజు మనం చూద్దాం మల్లయుద్ధ ప్రాంగణంలోకి శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ఏ విధంగా మల్లయుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించారు అనేటువంటిది చూద్దాం నెక్స్ట్. దానికంటే ముందు మల్లయుద్ధ ప్రాంగణానికి రావడానికంటే ముందు కువలయాపీడం అనేటువంటి గజము కృష్ణుడి మీదకి వస్తుంది, దాన్ని ఈరోజు ఆయన వధించబోతున్నారు. మొదటి శ్లోకం మంగతాయర్ మాదని శ్రీశుక ఉచ అత కృష్ణశ్చ రామశ్చ కృత శౌచౌ పరంతప. అద కృష్ణశ్చ రామశ్చ కృత కృత శౌచౌ పరంతప. మల్లధుందుభి నిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతుః. మల్లధుందుభి నిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయుతః పేయుతుః. సుఖదేవ గోస్వామి పలికెను, ఓ పరంతప, కృష్ణ బలరాములు వాళ్ళు శుద్ధి కర్మను అనలించిన పెదప రంగస్థానమునందు ప్రతిధ్వించున్నట్టి దుందిబి ధ్వనులను విని అతడు ఏమి జరుగుచున్నదో గాంచుటకు వెళ్ళింది. హరే కృష్ణ. కృపోద్వారి భాష్యం శ్రీల శ్రీధర స్వామి కృత శౌచో. చదవండి మాతాజీ. అను పదములు ఇట్లు వివరించిరి. విరోచిత కర్మలను వరణింపుచుట ద్వారా 2 రోజుల క్రితమే కృష్ణ బలరాము తమను పవిత్రులను చేసుకునిరి. వారిద్దరు ఇట్లు తలచిరి. ధనుర్భంగము ద్వారాను ఇతర సాహస కృత్యముల ద్వారాను మన శక్తిని తెలియపరచునని మన తల్లిదండ్రులు ఇంకను చెర నుండి బయటపడలేదు. కంసుడు తిరిగి వారిని
సంహరించుటకు యత్నించుచున్నాడు. కనుక అతడు మేనమామయ్య అయినప్పటికీ అతని వధించుట మనకు తప్పు కాదు. ఈ ప్రకారము తలిసి తమ నిరపరాధిత్యమును వ్యక్తపరిచిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో పరంతప కృష్ణ బలరాములు మరియు కృష్ణ బలరాములు వాళ్ళ శుద్ధి కర్మలను వర్ణించినటువంటి పెద్ద రంగస్థలమునందు ప్రతిధ్వనించినట్టు దుందుబి ధ్వనులను విని అచ్చట ఏమి జరుగుతున్నదో అంచుటకు వెళ్ళలేరి. సో యాక్చువల్గా మనం నిన్న చెప్పుకున్నాం, ఇంకా టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. టోర్నమెంట్ స్టార్ట్ అవడానికంటే ముందు అక్కడ ఇనాగరేషన్, ఓకే, ఓపెనింగ్ ఫెస్టివల్ అన్నమాట. సో ఆ ఓపెనింగ్ ఫెస్టివల్లో పెద్ద పెద్దగా వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా దూరంలో ఉండేటువంటి కృష్ణ బలరాములకు కూడా వినపడ్డాయి. ఓకే, వాళ్ళు అప్పటికే శుద్ధి కర్మలన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. ఇంత పెద్ద పెద్దగా సౌండ్లు వస్తున్నాయి, పండగ వాతావరణం ఇక్కడ ఉంది, వెళ్దాము అని చెప్పేసి కృష్ణుడు బలరాముడు అక్కడ చూడడానికి రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ భాష్యంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఇప్పటివరకైతే కృష్ణుడు బలరాముడు వచ్చి చాలా సమయం అయిపోయింది. ఓకే, ఒక రోజు గడిచిపోయింది ఆల్మోస్ట్. రాత్రి అంతా హ్యాపీగా నిద్రపోయారు. అంతకు ముందు కూడా వాళ్ళు సంధ్య అంటే సూర్యాస్తమయానికంటే ముందు కూడా మధుర మొత్తం కూడా పర్యటన చేయడం అనేటువంటిది జరిగింది. కానీ తల్లిదండ్రులను కలవలేదు, వాళ్ళ తల్లిదండ్రులను ఇంకా విడిపించలేదు. అది కొంత అసంతృప్తి, అంటే వాళ్ళ తల్లిదండ్రులను విడిపించడానికి అంత ఆలస్యం చేస్తున్నారు. అది కూడా ఆ ఆలస్యాన్ని కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు. తర్వాత వాళ్ళని విడిపించాలి అంటే కంసుడిని చంపాలి, అంతే తప్ప కంసుడిని చంపడం అనేటువంటిది కంసుడి మీద శత్రుత్వంతో కాదు, లేదా కంసుడి మీద ఒక రకమైనటువంటి ద్వేషభావంతో కాదు. ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు. ఒకవేళ తన తల్లిదండ్రుల్ని విడిపించడానికి కంసుడిని చంపకుండానే విడిపించేటువంటి అవకాశం ఉంటే బహుశా ఆ ఆప్షన్ని వెతుకుని ఉండేవు, ఆ ఆప్షన్ని అంగీకరించి ఉండేవాళ్ళేమో. కానీ కంసుడు ఎవరు? మేనమామ. మరి మేనమామని చంపడము అనేటువంటిది కరెక్టా కాదా అని అంటే, తల్లిదండ్రుల్ని రక్షించడము అనేటువంటి విషయానికి వస్తే మేనమామని చంపడం అయినా సరే తప్పేం కాదు. మామూలుగా అదే, అక్కడ తల్లిదండ్రుల్ని రక్షించాలి అనేటువంటి కాన్సెప్ట్ లేకపోతే మేనమామని చంపడం తప్పు. అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క సందర్భంలో ధర్మం అవుతుంది, అదే విషయం ఇంకొక సందర్భంలో అధర్మం అవుతుంది. ఓకే, ప్రస్తుతం కృష్ణుడు తన మేనమామను చంపుతున్నాడు అనేటువంటిది అధర్మం కాదు. ఎందుకంటే తన తల్లిదండ్రుల్ని విడిపించడం కోసం చేస్తున్నాడు కాబట్టి అది అధర్మం కానే కాదు. నెక్స్ట్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, కృష్ణ భగవానుడు మరి కంసుణ్ణి అడగలేదు, రిక్వెస్ట్ చేయలేదా ప్రభుజీ, ఇట్లా విడిపించమని, చెర నుంచి విడిపించమని అడిగారా? అడిగే ఉంటారు, అడగకుండా ఎలా ఉంటారు, అడిగే ఉంటారు. అయినా ఆయన వెయిట్ చేస్తుంది కృష్ణుని చంపాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఏర్పాట్లన్నీ చేస్తుంది. అవును ప్రభుజీ, అవును, అది వాస్తవమే. అయినా కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళ ఉద్దేశం అంటే ఆయన చంపాలని కాదు, కానీ వాళ్ళని చెర నుంచి విడిపించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో చంపడం అయిందన్నారు కదా. అసలు అడిగారా అనేది అడిగారో లేదో మరి మనకి తెలియదు మాతాజీ, అడిగే ఉంటారు ఉండొచ్చు. సో కనీసంగా ఇప్పుడు ఇంత భయపెట్టేశారు కదా కృష్ణుడు, రాత్రి అంతా నిద్రపోకుండా కూడా కలలు వచ్చేలా చేసేశారు కదా, అప్పుడన్నా భయపడి అప్పుడైనా కానీ ఇచ్చేసి ఉండాల్సింది వాళ్ళ తల్లిదండ్రుల్ని, అది కూడా చేయలేదు. అదే చెప్తున్నారు కదా ప్రభుజీ, అంటే తన తెలియదు కదా ప్రభుజీ కంసుడికి వీళ్ళే. చేసినా సాహస కృత్యాలు చేసినా గానీ భయపడకుండా అలాగే ఉంచారు. ఇంకా భయపడలేదు ఆయన, ఇంకా ఆయన ఎన్ని చేసినా గానీ ఎన్ని సాహస కర్మలు చేసినా గానీ కంసుడు భయపడలేదు, చేయలేదు అని చూద్దాం మాతాజీ, చూద్దాం అడుగుతారు లేదు. ఓకే ప్రభుజీ. నెక్స్ట్ శివాణి మాతాజీ. రంగద్వారం సమాసాధ్య తస్మిన్నాఘమవస్థితం. రంగద్వారం సమాసాద్య సమాసాద్య తస్మిన్నాగమవస్థితం. అపశ్యత్ కువలయా పీడం కృష్ణోం భస్త ప్రచోదితం. అపశ్యత్ వలయా పీడం కృష్ణో బం బం కృష్ణో భస్త. హరే కృష్ణ ప్రభుజీ ఒకసారి చెప్పండి. కృష్ణోం భస్త ప్రచోదితం. కృష్ణోంభస్త ప్రచోదితం.
పశ్యత్కు వలయాపీడం కృష్ణో ప్రచోదితం రంగస్థల ద్వారంను చేరినంతట శ్రీకృష్ణుడు మావటి వానిచ్చే ఉసిగొలిపబడిన కువలయ పీడమును గజము దారికి అడ్డముగా నిలుచుటను గాంచెను. హరే కృష్ణ. యాక్చువల్గా రంగస్థలం యొక్క ద్వారం వరకు వచ్చేసారు కృష్ణుడు. ద్వారం దగ్గర ఏనుగు నిలబెట్టారు, ఓకే, కువలయాపీడం అనేటువంటి ఏనుగు. మిగిలిన వాళ్ళందరూ వస్తుంటే ఆ ఏనుగుని మూసుకొల్పలేదు ఆ మావటివాడు. కానీ కృష్ణుడు వచ్చేసరికి మాత్రం ఆ మావటివాడు ఏనుగుని కృష్ణుడి మీదకి మూసుకొల్పారు. అంటే మావటివాడికి ముందే చెప్పేశాడు కంసుడు, ఓకే, కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడి మీదకి కువలయాపీడాన్ని వదులు. అప్పుడు ఆ కువలయాపీడం ధాటికి ఎవ్వరూ కూడా బ్రతికిన వాళ్ళు లేరు ఇప్పటివరకు. యాక్చువల్గా కువలయాపీడం అనేటువంటి ఏనుగు కంసుడికి తన మామ అయినటువంటి జరాసంధుడు ద్వారా గిఫ్ట్గా ఇవ్వబడింది. ఓకే, ఎందుకు ఇచ్చారు అని అంటే, ఒకసారి ఈ కువలయాపీడం అనేటువంటిది తన జరాసంధుడి యొక్క రాజ్యం నుంచి తప్పించుకొని, అంటే పట్లు విప్పించుకొని పారిపోయి వస్తూ ఉంటే ఎవరూ దాన్ని ఎదిరించలేకపోతారు. కంసుడు మాత్రం ఒక్కసారిగా ఈసిరేస్తే పోయి జరాసంధుడి రాజ్యంలో పడుతుంది కువలయాపీడం వెళ్ళిపోయి. ఓకే, అంత బలవంతుడు అనమాట కంసుడు. అంటే ఈ కువలయాపీడాన్ని ఎవరూ ఎదిరించలేదు, కేవలం కంసుడు మాత్రమే ఎదిరించారు ఇప్పటి వరకు. ఓకే, అలాంటి కువలయాపీడాన్ని ఎదిరించగలిగినటువంటి కంసుడిని చూసినటువంటి జరాసంధుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి కంసుడికి తన ఇద్దరు కూతుళ్ళని ఇచ్చి వివాహం చేసి కువలయాపీడాన్నే కట్నం కింద ఇచ్చేశారు. ఓకే, సో ఆ కువలయాపీడమే ఈ కువలయాపీడం. తర్వాత దాని మీద ఉన్నటువంటి మావటివాడు ఎవడైతే ఉన్నాడో ఆయన కంసుడి యొక్క తండ్రికి, కంసుడి యొక్క తండ్రి యాక్చువల్గా ఒక అసురుడు అట. ఓకే, తర్వాత వస్తుంది మనకి. కంసుడి యొక్క తండ్రి ఒక అసురుడు. సో ఆ అసురుడికి కంసుడి తల్లి మీద కామం, అందుకని ఏం చేశాడు, తన తండ్రి లేనటువంటి సమయంలో తండ్రి వేషంలో వచ్చాడు ఆయన. తండ్రి వేషంలో వచ్చి తన తల్లితో కలవడం వల్ల కంసుడు పుట్టాడు. అందుకని తన తండ్రి పలానా అసురు జాతికి సంబంధించినటువంటి వాడు, ఆ అసురు జాతికి సంబంధించినటువంటి వాడే ఈ మావటి వాడు, అంటే ఆ తండ్రి తాలూకా చుట్టం అనమాట. సో అందుకనే ఈ మావటి వాడు కూడా కంసుడు ఎలా చెప్తే అలా వింటాడు. సో చెప్పేశాడు, ఈ గజాన్ని నువ్వు డ్రైవింగ్ చెయ్యి, ఓకే, నీ నీ ద్వారానే అది దాన్ని ఉసిగొల్పు, కృష్ణుడి మీదకి ఉసిగొల్పు అని చెప్తే అక్కడ ఆయన అదే పని చేశారు. ఇప్పుడు ఆ మావటి వాడు కంసుడి మీద కృష్ణుడి మీదకి కువలయాపీడాన్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూర్మ హరే కృష్ణ. బద్ధాపరికరం శౌరీ సమూహ్యా కుటిలాలకాన్ పరికరం సౌరి సమూహ్య కుటిలాలకాన్ ఉవాచ హస్తిపం వాచా మేఘనాథ గభీరయా. ఉవాచ హస్త వాచా మేఘనాద గంభీరయ నడుమును గట్టిగా బిగించి మొంగులను ముడిచి అంతటా అతడు మేఘగంభీర స్వరముతో మావటివాడితో ఇట్లు పలికెను. భాష్యము సృష్టముగా కృష్ణుడు యుద్ధమునకే సన్నద్ధుడైనను అతడు పైన వేసి కొనిన ఉత్తరయము తీసి నడుముకు బిగించి మొంగులు ముడివేసనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అరే అంటే బాడీ లాంగ్వేజ్ ని బట్టి తెలిసిపోద్ది అనమాట, పారిపోవాలనుకుంటున్నాడా యుద్ధం చేయాలనుకుంటున్నాడా అనేది. ఓకే, సో తన మీదకి ఏనుగు వస్తే మనం ఏం చేస్తాం, పారిపోతాం. కానీ కృష్ణుడు ఏం పారిపోతాం చేస్తున్నాడు, కృష్ణుడు ఏం పారిపోతాం చేస్తున్నాడు, తన ప్రభుజీ, ఉత్తరీయాన్ని తీసి నడుము కట్టాడు. సన్నద్ధుడైతున్నాడు. ఉత్తరీయాన్ని తీసి నడుము కట్టి జుట్టుని వెనకాలకు ముడేశారు అంటే ఏం చేస్తున్నట్టు, యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు, రెడీ అవుతున్నాడు యుద్ధానికి ప్రభుజీ. రెడీ సిద్ధం అవుతున్నాడు అనమాట, యుద్ధం అవుతున్నాడు. బిగ్గరగా మాట్లాడుతున్నాడు ఆ మావటి వాడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు. ఏం మాట్లాడుతున్నాడు విన్నాం, లావణ్య మాతాజీ. అంబష్టాంబష్ట మార్గంలో దేహ్య పక్రమమాచరం. నాగలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. అంబష్టాంబష్ట మార్గంలో దేహ్య పక్రం మాచిరం. నోచే సకుంజరం త్వాధ్యానాయామి యమ సాధనం. నోచే సంకుజరం త్వాజ్యా నయామి యమ సాధనం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ మావటివాడా, వెంటనే పక్కకు తొలగి మాకు దారిని ఇమ్ము. లేని ఎడల నేడే నిన్ను నీ ఏనుగును యమపురికి పంపేదను. అరే కృష్ణ, ముందే వార్నింగ్ ఇచ్చాడు, చంపడానికంటే ముందే చెప్పాడు. ఓకే మాతాజీ, మీ డౌట్లు క్లియర్ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఓకే, ఆయన ఏదైనా పని చేయడానికంటే ముందు ఒక అవకాశం ఇస్తారనమాట. ఓకే,
సో ఇప్పుడు ఒకవేళ కనుక మామిడి వాడిని ఉద్దేశించండి, నువ్వు కనుక ఆ ఏనుగుని కనుక తప్పించకపోతే, నా మీదకి రాకుండా కనుక నువ్వు ఆపకపోతే, నిన్ను నీ ఏనుగుని ఇద్దరిని యమపురికి పంపించేస్తాను అని చెప్పారు. ఇక ఇప్పుడు తర్వాత యమపురికి పంపించినా కృష్ణుడు తప్పేం లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఐదవ శ్లోకం. ఇందుమతి మాతాజీ ఏవం నిర్భర్త్సితో భస్త నేవం నిర్భర్త్సితోంభస్త కుపిత కోపితం గజం. ఏవం నిర్భర్భితోంభస్త కుపితః కోపితం గజం. చోదయామాస కృష్ణాయ కాలాంతకయమోపయం. చోదయామాస కృష్ణాయ కాలాంతకయామోపమం. ఆ విధముగా బెదిరింపబడిన వాడై మావటివాడు క్రుద్ధుడయ్యను. కాలము మృత్యువు యమరాజుతో సమానంగా గోచరించిన కుపిత ఏనుగును వాడు అంకుశముతో పొడిచి కృష్ణుడిపై దాడి చేయనట్లు చేశాను. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు బెదిరించాడు కాబట్టి ఇంకా ఆయనకు కోపం వచ్చేసింది మామట వాడికి. కృష్ణుడు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో ఈగో హర్ట్ అయిపోయింది అనమాట కొంతమందికి. ఓకే, ఈ వార్నింగ్ ని విని చక్కగా తను తాను కరెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, కనీసంగా బ్రతికుండేవాడు. కానీ ఆ కృష్ణుడు చెప్పినా కానీ వినలేదు, వినకపోవడం పక్కన పెట్టి ఇంకా కోపం కూడా ప్రదర్శించాడు. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అంకుశంతో ఏనుగును పొడిసి కృష్ణుడి మీదకి ఇంకా దాడి చేసేలా చేసేసాడు. ఓకే, నెక్స్ట్ ఆరో శ్లోకం. సత్యవతి మాత కరీంద్రస్తమభిద్రుత్యా కరేణ తరసా గ్రహీత్. కరేణ తరసా గ్రహీత్. కరాద్విగలిత స్తోమం నిహత్వా నిహత్యాంగ్రీష్వలీయత. కరాద్విగలిత సోము నిహత్యాంగ్రీష్వలీయత. ఆ గజేంద్రము కృష్ణుని వైపునకు వేగంగా పరుగుతీసి అతనిని తొండంతో పట్టుకునేను. కానీ కృష్ణుడు తప్పించుకొని దాన్ని కొట్టి దాని పాదముల మధ్యకు వెడలి కనబడక దాగెను. కృపాలని భాష కృష్ణుడు ఆ ఏనుగుని పిడికిలతో దుద్ది పెదప దాని కాళ్ళ మధ్య కనబడక దాగెను కనుక. కృష్ణుడి వైపుకి వస్తున్నటువంటి గజేంద్రుడు ఫస్ట్ ఏం చేస్తాడు, తనకు ఉన్నది ఒక తొండం, ఆ తొండంతో ఎవరినైతే చంపాలనుకుందో వాళ్ళు పట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ కృష్ణుడు చాలా చాకచక్యంగా ఆ తొండం పట్టు నుంచి తప్పించుకొని కాళ్ళ మధ్యలో నుంచి వెనక్కి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఇక గజేంద్రుడికి కనిపించకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే, సో అప్పటికే ఆయన ఒక గుద్దు గుద్దడం కూడా జరిగిందంట గజేంద్రుడిని. నెక్స్ట్ ఏడు శేషరత్నం మాత సంక్రుద్ధస్తమచక్షాణో గ్రాణదృష్టి సకేశవం. సంకృతస్తమచక్షోణ గ్రాణదృష్టి స కేశవం. పరామృషపుష్కరేణ సప్రసహ్యా వినిర్గతః. పరామృష్కృతపుష్కరేణ సప్రస్య వినిర్గతః. కృష్ణుని చూడజాలక కుపుతి అయిన గజేంద్రము వాసన చూస్తూ అతనిని వెదకసాగిన. తిరిగి అది తొండముతో పట్టుకుని కృష్ణుడు బలముతో తన్ను విడిపించుకును. పరమప్రోజుల వారి భాష్యం. పోరాటంలో ఏనుగును ప్రోత్సహించడానికి శ్రీకృష్ణుడు దాని చేత చిక్కుబడెను. ఆ విధముగా అది గర్విత అయినంతనే తన మహోన్నత బలముతో అతడు దానిని తిరిగి భంగపరిచెను. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు కనిపించట్లేదు, కృష్ణుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం దాని వాసనతో కనిపెట్టింది. వాసనతో కనిపెట్టి కృష్ణుడిని మళ్ళీ తొండంతో పట్టుకోవడం అనేటువంటి జరిగింది. కృష్ణుడు పట్టుపడకూడదు అనుకుంటే గజేంద్రం ప్రయత్నం చేసినా కానీ తన తొండానికి దొరికిండేవాళ్ళు కాదు. కానీ కృష్ణుడే పట్టుపడాలి అని అనుకున్నారు. కృష్ణుడు పట్టుపడాలి అని ఎందుకు అనుకున్నారంటే గజేంద్రుడు కూడా కొంత యుద్ధం చేసినటువంటి ఫీలింగ్ ఇవ్వాలి కదా. సో అందుకోసం ఆయన పట్టుపడడం అనేటువంటి జరిగింది. తొండంతో పట్టుకున్న తర్వాత కృష్ణుడు ఏం చేశారు, మళ్ళీ దాన్ని గజేంద్రుడి బలం కంటే కూడా కృష్ణుడి బలం ఎక్కువ అనేటువంటి విషయం తెలియజేయడం కోసం మళ్ళీ ఆ తొండం పట్టు నుంచి విడిపించుకోవడం కూడా జరిగింది అనమాట. మళ్ళీ తన తన బలంతో కృష్ణుడు దాన్ని కొట్టడం వల్ల తొండం పట్టుని విడిపించుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఎనిమిదవ శ్లోకం. సూర్యకుమారి మాతాజీ
పుచ్చే ప్రగృహ్యాతి బలం ధనుష పంచవింశతిః హరే కృష్ణ ప్రభుజీ. పుచ్చే ప్రగృహేతి బలం ధనుష పంచవింశతిం. విచకర్షయత నాగం సుపర్ణ ఇవ లీలయా. విచకర్షాయధా నాగం సుపర్ణాయవ లీలయా. హరే కృష్ణ ప్రభు. పిమ్మట శ్రీకృష్ణుడు తోకను పట్టుకుని అతి బల సంపన్నమగు కోలయా పీడేమును గరుడడు తన్నగమును లాగినట్లు అవలీలగా 25 ధనస్సుల దూరము లాగెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో తోక పట్టుకొని లాగారంట కృష్ణుడు. తర్వాత ఏ విధంగా అయితే గరుడు పామును పట్టుకొని లాగుతారు. ఓకే, మామూలుగా మనం పామును కూడా చంపేటప్పుడు ఏం చేస్తారు, తోక పట్టుకొని గిరిగిర తిప్పుతారు పాముని చంపాలి అనుకున్న వాళ్ళు. ఓకే, తోక పట్టుకొని గిరిగిర తిప్పుతారు. ఆ విధంగా ఏనుగు తోక పట్టుకుని ఏనుగుని తిప్పారు కృష్ణుడు. ఓకే, సో అంత బలం ఉందన్నమాట. అవలీలగా 25 ధనస్సుల దూరమును లాగెను, అంటే ఆ బలంతో లాగితే అంత దూరం వెనక్కి వచ్చేసింది అన్నమాట. ఆ ఏనుగు 9 గౌరీమాత సపర్యావర్తమానేన సవ్య దక్షిణతో అచ్యుత. సపర్యావర్తమానేన సవ్య దక్షిణతో అచ్యుతః. బభ్రామ భ్రామ్యమానేన గోవత్సేనేవ బాలకః. బభ్రామ భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలకః. అచ్యుతుడు దాని తోకను పట్టుకొనగా అది కుడియడములకు తిరుగుటకు ప్రయత్నించెను. బాలుడు తోకను పట్టుకొని గోవత్సమును లాగుచు అటూనిట్టు తిరుగునట్లు అప్పుడు శ్రీకృష్ణుడు దానికి విరుద్ధ దిశలో తిరగసాగెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. ఓకే, చిన్నప్పుడు ఇలాంటి ఆటలన్నీ గోవులతో ఆడుకున్నాడు కృష్ణుడు. తోక పట్టుకొని లాగేవాడు. ఓకే, ఆ గోవులు పరిగెడుతూ ఉంటే ఆ తోక పట్టుకొని గోవులన్నీ ఈడుస్తూ ఉండేవి కృష్ణుడిని. తోక పట్టుకొని ఈడుస్తూ ఉండేవి, బృందావనం మొత్తం కూడా ఈడ్చేయి అనమాట కృష్ణుడిని. సో అప్పుడు ఆవు రైట్ సైడ్కి వెళ్తుంటే తోక కుడి వైపు లాగేవాడు, ఎడం వైపుకి లాగేవాడు. ఒకవేళ ఆవు ఎడం వైపు వెళ్తుంటే తోకని కుడి వైపు లాగేవాడు అనమాట. ఆ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో తోకలు లాగుతూ ఆ తోకలు లాగినప్పుడు గోవుకు కలిగినటువంటి బాధ వల్ల గోవు పరిగెడుతూ ఉంటే ఆ పరిగెడుతున్నప్పుడు వెనకాలనే ఈయన కూడా పరిగెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా కూడా ఆటలాగా చేశారు అప్పుడు. ఇప్పుడు అదే విద్యను ఇప్పుడు యుద్ధంలో వాడుతున్నారు కృష్ణుడు. ఏనుగు ఇప్పుడు గోవు బదులు ఏముంది, ఏనుగు ఉంది. ఓకే, ఆ ఏనుగు తోకను పట్టుకొని కూడా ఆయన అదే పని చేస్తున్నారు అనమాట. ఇప్పుడు పదే పదే తాకుచు వెంబడించను ఆయనను అతడు తప్పించుకుని చివరకు అది పడిపోవున్నట్లు చేశాను. ఓకే, చివరికి ఆ ఏనుగు కింద పడేలా చేశారన్నమాట. నెక్స్ట్ ఐమవతి మదర్. సదావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసో. ప్రభుజీ పదో శ్లోకం చదవాలి ప్రభుజీ. చదవాలి, తొమ్మిది చదివాను ప్రభుజీ. తతోభిముఖమభ్యేత్య పాణినాహత్య వారణం. తో అభిముఖమభ్యేత్య పాణినాహత్య వారణం. ప్రాధ్రవన్ పాతయామాస స్పృశ్యమాన పదే పదే. రాత్రవన్ పాతయామాస స్పృశ్యమాన పదే పదే. పిమ్మట కృష్ణుడు ఏనుగు ఎదుటకు వచ్చి దాని చేతితో చరచి పరుగు తీశెను. అంతటా అదే అతన్ని అడుగడుగునా పదే పదే తాకుచు వెంబడించెను. అయినను అతడు తప్పించుకుని చివరికి అది పడిపోవున్నట్లు చేశాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, కృష్ణుడు ఒక్క గుద్దు గుద్దేసి పారిపోయారు. ఓకే, సో ఏనుగు ఏం చేస్తుంది, ఆయన వెనకాలనే ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ఆయన వెనకాలనే ఆయన్ని తాకాలనే ప్రయత్నం చేస్తుంది. అంటే మామూలుగా ఏనుగు పరిగెత్తితే ఏం చేస్తుంది, చంపాలనే ఉద్దేశం ముందు వాళ్ళని పట్టుకోవాలి కదా, ఆ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే కృష్ణుడు మాత్రం ఆ ఏనుగు దొరకలేదు, చివరికి అదే పడిపోయేలా చేసేశారు కృష్ణుడు. నెక్స్ట్ 11 రాధారాణి మాత. సదావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్తితాం. సాధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహతోత్తితః. తమ్మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోహనక్షితిం. తమ్మత్వా పతితం క్రుద్ధో ధాన్యాభ్యాం
దంతాభ్యాం సోహనాత్ చితిం. శ్రీకృష్ణుడు ఆ విధముగా తప్పించుకొని ఆటగా నేలపై పడి వెంటనే తిరిగి లేచెను. కుపితమైన ఆ ఏనుగు అతడు నేలపై పడి ఉండేనని తలంచినదై తన దంతములతో పొడుచుటకు యత్నించినను నేలనే తవ్వినదయ్యను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదం. యాక్చువల్గా కృష్ణుడు ఏమి దాన్ని టచ్ కూడా చేయకుండా దాన్ని పడేలా చేశారు. ఎలా చేశారు అని అంటే, ఆయన పరిగెడుతూ ఉంటే ఏనుగు కూడా పరిగెడుతుంది తనతో పాటు. ఆయన కవ్వించారనమాట. కవ్విచ్చేసరికి ఏనుగు ఇక అంటే కవ్వింపులో భాగంగా కృష్ణుడు నేల మీద పడిపోయాడు. నేల మీద పడినప్పుడు ఏనుగు కూడా కింద పడిపోయింది. ఏనుగు కింద పడిపోయినప్పుడు యాక్చువల్గా తన దంతం నేలకి పొడుచుకొని ఆ నేలను కూడా తవ్వినట్లుగా అయిపోయింది అనమాట దంతం వల్ల. ఓకే, అంత దంతానికి అంత బలం ఉంటుంది అనమాట ఏనుగు దంతానికి. ఓకే, నెక్స్ట్ 12. మళ్ళీ శ్రీమతి స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోత్యమర్షిత. స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోత్యమర్షితః. చోధ్యమానో మహామాత్రై కృష్ణమభ్యద్రవదృశాం. చోద్యమానో మహామాత్రై కృష్ణమభద్ర ద్రవదృశా. తన పరాక్రమము వ్యర్థము కాగా కువలయాపీడము అమిత కుపితమయ్యను. అంతట మావటి వాడు నడుపగా అది రోషముతో తిరిగి కృష్ణునిపై దాడి చేసెను. హరే కృష్ణ. సో తన పరాక్రమము వ్యర్థము కాగా కువలయాపీడము అమిత కుపితుడయ్యను. ఆ ఏనుగు ఇంకా కోపం వచ్చింది అన్నమాట, ఎందుకంటే ఇప్పటివరకు చేసినటువంటి ఏ ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వకపోయేసరికి. సో ఇంకా మావటి వాడు దాన్ని నడుపుతూ ఉంటే రోషంతో తిరిగి మళ్ళీ కృష్ణ మీద దాడి చేయడానికి మళ్ళీ కువలయాపీడం లేచి నిలబడటం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 13. రామారావు ప్రభుజీ తమాపతంతమాసాధ్యా భగవాన్ మధుసూదన. అమృతమాత హరే కృష్ణ ప్రభు. తమపాత మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. తమాపతంతమాసాధ్యా భగవాన్ మధుసూదన. తమపాత మాసాధ్యా భగవాన్ మధుసూదన. నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే. పాణినా హస్తం పాతయామాస భూతలే. హరే కృష్ణ ప్రభుకి దాడి చేసిన ఏనుగును మధుసూదనుడు అంతటా ఎదుర్కొని చేతితో దానిని తొండమును పట్టుకొని నేలపై పడవేశెను. హరే కృష్ణ. తన మీద దాడి చేస్తున్నటువంటి ఏనుగుని మళ్ళీ తన తొండంతో పట్టుకుని ఏనుగుని నేల మీద పడేసేసాడు. ఓకే, నెక్స్ట్ సౌజన్య మాత, అక్షర సౌజన్య మాత. హరే పతితస్య కృష్ణ. పదా పతితస్య పదాక్రమ్య మృగేంద్రా ఇవ లీలయ. పతితస్య పదాక్రమ్య మృగేంద్రా ఇవ లీలయ. దంతముత్పాఠ్య తేనేభం హస్తి పాంశాహనద్దరిహి. దంతముత్పాఠ్య తేనేబం హస్తి పాంచ హనధరిహి. పిమ్మట శ్రీహరి అవలీలగా సింహం వలె దానిపైన ఎక్కి దంతమును ఊడబెరికి దానితో ఏనుగును మావటి పాండును సంహరించెను. హరే కృష్ణ ప్రభు చిత్తను. సో కృష్ణుడు తర్వాత ఏనుగు మీదకి ఎక్కేశారు. ఏనుగు మీదకి ఎక్కేసి తన దంతాన్ని పీకేశారు. మామూలుగా ఆ దంతం ఎంత గట్టిగా ఉంటుందో చూడండి, దాన్ని భూమిలోకి గుచ్చితేనే తన దంతానికి ఏం కాలేదు, భూమికే హోలైపోయింది. అంత బలంగా ఉన్నటువంటి దంతానికి పీకాలంటే మరి కృష్ణుడికి ఎంత బలం ఉండాలి కదా. చాలా అవలీలగా ఆ దంతాన్ని పీకేశారు. ఆ దంతాన్ని ఆయుధంగా చేసి ఆ ఏనుగుని చంపేశారు. తర్వాత ఆ మావటి వాడిని కూడా చంపేటటువంటిది జరిగింది. నెక్స్ట్ 15వ శ్లోకం శ్రీదేవి మాత. మృతకం ద్విప ముత్సృజ్య దంత పాణి సమావిశత్. మృతకం ద్వీపముత్రుశ్చ దంత పాణి సమావిశత్. అంశన్యస్త విషాణోశ్రు మద బిందు విరంకితం. అంశన్యస్త విషాణోశ్రుర్ మద బిందుభిరంకితః.
విరూఢస్వేధ కణికావాం అనాంభూర్హో భజౌ భవౌ. విరూఢస్వేద కణికావత్ అనాంభురుహో బభో. మృతగజమును అచట విడిచి దంతమును పట్టుకుని శ్రీకృష్ణుడు అంతటా రంగస్థలమును ప్రవేశించెను. భుజముపైనున్న దంతముతోనూ శరీరమంతటను చిందిన గజము యొక్క రక్తమద బిందువులతోనూ శ్వేద కణికలు నిండిన ముఖ కమలముతోనూ అతడు పరమ సౌందర్యంతో శోభిల్లెను. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. మత్త గజం అంటే మదం ఎక్కినటువంటి గజం అనమాట ఇది. సో దాంతో యుద్ధం చేస్తే ఏమవుతుంది? శరీరం అంతా కూడా చెమటలు పడుతుంది కదా, చిత్రం శరీరం అంతా చెమటలు పట్టేసింది కృష్ణుడికి. సో ఆ చెమటలకు తోడు మళ్ళీ ఆయన ఒంటి మీద ఆ గజాన్ని పొడవడం వల్ల వచ్చినటువంటి రక్తం అంతా కూడా ఆయన ఒంటి మీద పడింది. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు ఆ విరిచినటువంటి ఆయన యొక్క ఆ దాని యొక్క దంతాన్ని కూడా ఆయన పట్టుకుని ఉన్నారు. ఈ దంతాన్ని పట్టుకుని ఒంటి మీద రక్తంతో, ఒంటి మీద చెమటతోటి ఇప్పుడు ఆయన చాలా అందంగా కనిపించారు. ఓకే, ఆయన రంగస్థలానికి వచ్చేశారు. ఎక్కడికి వచ్చారు? ఆ విధంగా మల్ల యుద్ధం జరుగుతున్నటువంటి రంగస్థలానికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16వ శ్లోకం. లత మదర్ వృతో గో వృతౌ గోపై కతిపయైర్ బలదేవ జనార్దనౌ. హరే కృష్ణ ప్రభు. వృతోగోపై బలదేవ జనార్దనౌ. ఓకే, రంగం వివిశతు రాజన్ గజదంతవరాయుధౌ. రంగం వివిశతు రాజన్ గజదంతవరాయుధౌ. రాజా బలదేవుడు జనార్దనుడు చెరక దంతమును ఆయుధములుగా ధరించిన వారి పలువురు గోపబాలులతో గూడి రంగస్థలమున ప్రవేశించి. హరే కృష్ణ ప్రభుజీ. చెరొక దంతాన్ని ఆయుధంగా పట్టుకున్నారు వాళ్ళిద్దరూ, అంటే రెండు దంతాలు పీకేశారు. తర్వాత బలదేవుడు కూడా ఇంకొక దంతాన్ని పట్టుకుని రంగస్థలానికి ప్రవేశించారు ఇద్దరు కూడా. ఈ రెండే ఆయుధాలుగా వాళ్ళు కనిపిస్తున్నాయి వాళ్ళకి. నెక్స్ట్ 17వ శ్లోకం. సునీత మాధవి మల్లానామశనర్నృణాం నరవర స్త్రీణాం స్మరో మూర్తిమాన్. మల్లానామశనిర్నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్. మల్లానామశనిర్నృణాం నరవర స్త్రీణాం స్మరో మూర్తిమాన్. మల్లానామశనిర్నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్. గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశుః. గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశుః. మృత్యోర్భోజపతేర్విరాడవిదుషాం తత్వం పరం యోగినాం. మృత్యోర్భోజపతేర్విరాడద్విదుషాం తత్వం పరం యోగినాం. వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గత సాగ్రజాం. వృష్ణీనాం పరదేవతేతీం విదితో రంగం గత సాగ్రజః. భావము, శ్రీకృష్ణుడు తన అగ్రజునితో గూడి ప్రవేశింపగా రంగస్థలమునందున్న వివిధ జనులు అతనిని భిన్న రీతులలో భావింపు తొడగిరి. అతడు మల్లురకు పిడుగువలెను, మధురాపుర పురుషులకు నరవరునిగను, స్త్రీలకు మూర్తీభవించిన మన్మధుని వలెను, గోపులకు బంధువుగను, దుష్టపాలకులకు దండించువాని వలెను, తల్లిదండ్రులకు పుత్రుని వలెను, భోజరాజుకు మృత్యువుగను, అల్పజ్ఞులకు విరాట్ పురుషునిగను, యోగులకు పరతత్వముగను, ఋష్ణివంశీయులకు పరమ దైవముగను గోచరించెను. భాష్యము, కృష్ణుని యెడ ఇచ్చట వర్ణించబడినట్టు దశవిధ రసభావములను తెలిపెడు శ్లోకమును శ్రీధర స్వామి ఇట్లు ఉదహరించిరి. రౌద్రోద్భుతశ్చ శృంగారో హాస్యం వీరోదయా తథా భయానకశ్చ భీతత్సా శాంతః స ప్రేమ భక్తికః. దశ విధములకు రసభావములు ఇట్లున్నవి. రౌద్రము మల్లురకు అనుభూతమైనది, అద్భుతము పురుషులకు, శృంగారము స్త్రీలు, హాస్యము గోపులు, వీరరసము రాజులు, దయ తల్లిదండ్రులు, భయము కంసుడు, భీభత్సము అల్పజ్ఞులు, శాంతము యోగులు, ప్రేమ భక్తి వృష్ణివంశీయులు. మల్లురు కంసుడు దుష్టపాలకుల వంటి వారు దేవదేవుని వాస్తవ స్థితిని తెలుసుకొనజాలక
అతనిని ప్రమాదకరుని గను, కుపితుని గను, లేదా భయమును కలిగించు వానిని గను తలచిరని శ్రీల శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు తెలిపిరి. వాస్తవమునకు శ్రీకృష్ణుడి అల్లరకు మిత్రుడు, శ్రేయోభిలాషి. కాని జీవులు అతనిపై తిరుగుబాటు ధోరణిని కలిగి ఉందరు కనుక అతడు వారిని దండించును. ఆ విధముగా వారు అతనిని భయమును కలిగించు వానిగా గాంచెదరు. దేవదేవుడకు శ్రీకృష్ణుడు వాస్తవమునకు దయామయుడు. అతడు జీవులను శిక్షించినప్పుడు అది కూడా అతని కరుణయే అగును. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక వేద వాక్యమును ఇట్లు ఉదహరించిరి. రసో వైసహ రసం ఏవాయం లబ్ధ్వా నంది భవతి. అతడు సాక్షాత్తుగా రసస్వరూపుడు. అట్టి రసమును పడిసిన వాడు నిక్కమగా ఆనందమయుడుగా అయుడగును. తైత్తిరీయోపనిషత్తు 2.7.1. రసమరుడి పదమును వివరించుటకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇంకొక శ్లోకమును ఉదహరించిరి. వ్యతీత్య భవనావర్త్మ యశ్చ మత్కార భారభూః హృది సత్తోజ్వలో హృది సత్వోజ్వలే భాడం స్వదతే సరసోమతః. కల్పనకు అతీతమైనది, ఆశ్చర్య భారయుతమైనది, సత్వగుణముతో వెలిగొందడి హృదయమునందు ఆస్వాదనీయమైనది ఏది కలదో అదియే రసమని తెలియబడును. శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనునవి 5 ప్రధాన రసములన్యు. అద్భుతము, హాస్యము, వీర రసము, దయ, రౌద్రము, భయానకము, భీభత్సము అనవి 7 గౌణ రసములనియు శ్రీల రూపగోస్వామి భక్తి రసామృత సింధువు నందు విపులముగా వివరించిరి. ఈ విధంగా అన్ని కలిపి 12 రసములు ఉన్నవి. వీటన్నింటి పరమ లక్ష్యము సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. అనగా మన ప్రేమానురాగములు వాస్తవమునకు శ్రీకృష్ణుని కొరకే ఉద్దేశింపబడినవి. కాని దురదృష్టవశాత్తు అజ్ఞానముతో మనము కృష్ణునితో ప్రత్యేక సంబంధము లేనట్టి భౌతిక బంధనముల నుండి సుఖమును ప్రేమను పొందుటకు యత్నింతుము. ఆ విధంగా జీవితము నిరంతర భంగపాటుగా మారును. దీనికి సరళమైన పరిష్కారం ఒక్కటే, కృష్ణునికి శరణు చొచ్చండి, కృష్ణుని ప్రేమించండి, కృష్ణ భక్తులను ప్రేమించండి, నిత్య సుఖపాగులు కండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే. సో కృష్ణుడు అక్కడికి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపించారన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం అనేటువంటిది కలిగింది. ఇవన్నీ కూడా వివిధ రసాలు. యాక్చువల్గా అయితే అన్ని రకాల రసాలు కూడా కృష్ణుడి నుంచే వచ్చాయి. కృష్ణుడే అన్ని రసాలని కూడా ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో మామూలుగా అయితే ప్రైమరీ రసాలు 5, అయితే సెకండరీ రసాలు అంటే ప్రాథమిక రసాలు 5, గౌణ రసాలు 7, మొత్తం కలిపి 12 రకాల రసాలని కూడా కృష్ణుడు ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మాత్రం 10 రకాల రసాలు అందరికీ కనపడ్డాయి. రౌద్ర రసం అంటే ఎవరైతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపించారనమాట. కృష్ణుని చూస్తే మల్లయోధులకి ఒక రకంగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి వృందావన వాసులకు ఒక రకంగా, మధురవాసులకి ఇంకొక రకంగా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి ఇంకొక రకంగా, కంసుడికి ఒక రకంగా, ఈ విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భావంలోకి వెళ్ళిపోయారు కృష్ణుని చూడగానే. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే. నెక్స్ట్ 18వ శ్లోకం. ప్రసన్న మాత హతం కువలయా పీడం దృష్ట్వా తావసి దుర్జయౌ. హతం కువలయా పీడం దృష్ట్వా తావసి దుర్జయౌ. కంసో మనస్యపి తథా భృషముద్వి విజే నృపాం. కంసో మనస్యపి తదా భృషముద్వి విజే నృపా. ఓ రాజా, కువలయా పీడము మరణించుటను, సోదరులిరువురు దుర్జేయులుగా ఉండుటను గాంచినంతటా కంసుడు ఉద్విగ్న భరితుడయ్యెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. కువలయాపీడనం కూడా చివరికి, ఇప్పుడు కృష్ణుడు ఇంతవరకు చాలా మందిని చంపేశాడు, అవన్నీ కూడా కంసుడికి తెలుసు. చివరికి కువలయాపీడం అన్న తన రక్షిస్తుందేమో అనుకున్నాడు, ఎందుకంటే కువలయాపీడాన్ని ఎదిర్చగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. కృష్ణుడు ఎలాగైనా కువలయాపీడం చేతిలో అయినా మరణిస్తారు అని అనుకున్నారు. కానీ కువలయాపీడాన్ని కూడా చంపి సోదరులిద్దరూ కూడా ఈ యొక్క రంగస్థలం వరకు వచ్చేసరికి దాన్ని చూసినటువంటి కంసుడు కొంతవరకు ఉద్విగ్న భరితుడైపోయారు, అంటే కొంచెం టెన్షన్ అయిపోయారు. నెక్స్ట్ 19వ శ్లోకం. మంగతాయర్ మాదర్ కృష్ణ ప్రభుజీ. తౌరే చతురంగ గతో మహాభుజౌ. తౌరౌ చతురంగ గతో మహాభుజౌ. విచిత్ర వేషాభరణ స్ర గంభరౌ. విచిత్ర వేషాభరణ శృంగభరౌ. యథా నటా ఉత్తమ వేషధారిణౌ.
వేషధారిణౌ మన క్షిపంతో ప్రభయా నిరీక్షతాం. మనః క్షిపంతో ప్రభయా నిరీక్షితాం. హరే కృష్ణ ప్రభుజి ప్రభాద భావం. నానా విధములగా ఆభరణములు పూమాలలో వస్త్రములతో అలంకృతులై ఉత్తమ వేషధారులకు నటద్వయం వలె మహాభుజశాలి ఇరువురు రంగస్థలమున దేదీప్యమానంగా శోభిల్లిరి. తమ తేజములతో వారు చూచివారి చిత్తములను హరించిరి. హరే కృష్ణ ప్రభుజి ఏ ధన్యవాదాలు. విధంగా అయితే రంగస్థలం మీద నటనలు చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే నటన వేసి ఆ నటనలో జీవిస్తూ ఉంటారో ఆ విధంగా స్వయంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు బలరాములు ఇద్దరూ కూడా ఇప్పుడు ఈ విశ్వంలోకి ఈ భౌతిక లోకంలోకి ఇలాంటి ఒక వేషం వేసుకుని వచ్చారన్నమాట. ప్రస్తుతం ఎలా కనిపిస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి వస్త్రాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి రక్తం వాళ్ళ చెమట తన వాళ్ళ ఇద్దరు చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ చూస్తే దేదీప్యమానంగా ఉన్నారు. వాళ్ళ తేజంతో వారు చూచువారి చిత్తములను హరించారు. అలా ఉన్నా కానీ ఇప్పటివరకు దుమ్ములో ఆడారు కదా, అక్కడ ఏనుగుతో యుద్ధం చేయడం అంటే మొత్తం మట్టి కూడా పడుతుంది. అయినా సరే వాళ్ళ మీద వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి తేజం ఏదైతే ఉందో ఆ తేజంతోటి అక్కడ చూసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపే ఆకర్షితం అవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20వ శ్లోకం రామారావు ప్రభుజీ చదువుతారా? వినయకృష్ణ 20వ శ్లోకం. హరే కృష్ణ నిరీక్షతావోత్తమ నిరీక్షతావోత్తమపౌరుషో జన మంచస్థితానాఘరరాష్ట్రకాన్ మంచస్థితానాగరరాష్ట్రకాస్త ప్రహర్ష వేగోత్కలితే క్షణానహానం హర్ష వేగోత్మభితే క్షణానన పపూర్ణతృప్తనయనైస్తధాననం తపూర్ణతృప్తనయనేంద్రదాననం. రాజా పురజనులు జానపదులు మంచులపై నుండి కృష్ణ బలరాములు ఇరువురిని గాంచినంతటా హర్ష వేగముచే వారి నయనములు విప్పారను, వదనములు వికసించెను. వారు ఎంత మాత్రము తృప్తి చెందక సోదరులు ఇరువురి వదనములను దర్శించసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎవరున్నారు అక్కడ? అక్కడంతా కూడా పురజనులు జానపదులు వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడైతే కృష్ణుని ఇలా కనిపించారో, కృష్ణ బలరాములు ఇద్దరు కనిపించారో, వాళ్ళందరూ కూడా హర్ష వేగము చేయి వారి నయనములు విప్పారను అంటే సంతోషంతో వాళ్ళందరూ కూడా కళ్ళు విప్పార్చి మరీ కృష్ణుడిని దర్శించుకుంటున్నారు. వదనములు వికసించను వారు ఎంత మాత్రము తృప్తి చెందక సోదరులు ఇరువురు వదనములను దర్శించారు. ఎంత చూసినా కానీ వాళ్ళకి తృప్తి అనేటువంటిది లేదు, ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నారన్నమాట. ఓకే నెక్స్ట్ సత్యవతి మాతాజీ. పిబంతయవ చక్షుర్భ్యాం లిహంతయవ జిహ్వయాం పిబంతైవ చక్షుభ్యాం లిహంతైవ జిహ్వయా జిగ్రంతయవ నాసాభ్యాం శ్లిష్యంతయవ మా బాహుభిః. జిగ్రంతైవ నాసాభ్యాం శిష్యంతైవ బాహుభిః ఊచు పరస్పరం తే వై యథా దృష్టం యథా శృతం. ఊచు పరస్పరంతి వై యదా దృష్టం యదా శృతం తద్రూప గుణ మాధుర్యం ప్రగల్భ్యస్మారితా ఇవాం. తద్రూపగుణమాధుర్య ప్రగల్భస్యార్మిత ఇవ కృష్ణ బలరాములను జనులు తమ నేత్రములతో పానం చేర్చున్నట్లుగాను తమ నాలుకతో నాకుచున్నట్లుగాను నాసికలతో వాసన చూచున్నట్లుగాను బాహువులతో ఆలింగనం చేసుకున్నట్లుగాను గోచరించరి. వారి రూప గుణ మాధుర్య ప్రాగల్భములు స్మృతికి రాగా ప్రేక్షకులందరూ తాము వినినట్టి కనినట్టి విషయములను బట్టి ఆ లక్షణములను ఒకరికొకరు చెప్పుకొని ప్రపన్నారు. భాష్యం ధనుర్భంగం కావించుట సైనికులను పరాజితం చేయుట కోలయ్య పీఠమును వధించుట వంటి కృష్ణ బలరాముల యొక్క నగరంలోని సాహస కృత్యములను సంబంధించిన తాజా వార్తలను మనలో యుద్ధోత్సాహం చూచుటకు మధురయందు సమకూడిన వారందరూ సహజముగానే వినియుండిరి. ఇక ఇప్పుడు వారు కృష్ణ బలరాము రంగస్థలమును ప్రవేశించుండగా కాంచి తమ తలంపులను ద్రోపరుచుకునేది. శ్రీకృష్ణుడు మూర్తిభవించ రూప యేష ఐశ్వర్యముల వలె ఉండెను. అందువలన
రంగస్థలం నందు సమకూడిన జనులందరూ అతని గురించి తాము వినినది ప్రస్తుతం కాంచుచున్నది కీర్తించుకు పరమ సంతుష్టులైన హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కృష్ణ బలరాముల్ని వాళ్ళు కేవలం కళ్ళతోనే ఆస్వాదించట్లేదు, ఓకే, వాళ్ళకున్నటువంటి అన్ని ఇంద్రియాలతోటి ఆస్వాదిస్తున్నారు. అది అంటే ప్రతి ఇంద్రియంతో కూడా కృష్ణుడిని ఆస్వాదించవచ్చు, కృష్ణుడి యొక్క ప్రేమను పొందవచ్చు, లేకపోతే కృష్ణుడిని దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. నేత్రాలతో పానం చేస్తున్నారు, అంటే నేత్రాలతో తాగుతారా ఎవరైనా? నేత్రాలతో చూస్తారు, కానీ నేత్రాలతో వీళ్ళు పానం చేస్తున్నారు. నాలుకతో నాకుచున్నట్లుగాను, నాసికలతో వాసన చూచుచున్నట్లుగాను, బాహువులతో ఆలింగనం చేసుకున్నట్లుగాను గోచరించారు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అంతా కూడా. ఓకే, సో ఇప్పటి వరకు కూడా కృష్ణుడు బలరాముడు ఎలా ఉంటారో వాళ్ళు చూడలేదు, కానీ వాళ్ళ వీరోచితమైనటువంటి కర్మల గురించి వాళ్ళు చాలా విన్నారు. వాళ్ళు ఎక్కడో వృందావనంలో చేసినప్పుడు కర్మల గురించే వినలేదు, లీలల గురించే వినలేదు. వాళ్ళు మధురకు వచ్చిన తరువాత కూడా మధురలో కూడా ధనుర్భంగాన్ని చేయడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని చంపడం, తర్వాత మధురలో చేసినటువంటి ఇతర లీలలు అన్నిటి కూడా వాళ్ళు విన్నారు. అంటే కృష్ణుడి గురించి ఒక అంచనాలో ఉన్నారనమాట వాళ్ళందరూ, కృష్ణుడు ఎలా ఉంటాడు ఏంటి అనేటువంటి అంచనాలో ఉన్నారు. అంచనాలకు మించిన విధంగా కృష్ణుడు కనిపించారు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు చూడగానే వీళ్ళందరూ కూడా కృష్ణుని చూసి, ఎందుకంటే కృష్ణుడికి సమస్త ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నాడు కాబట్టి కృష్ణుని చూస్తే ఆకర్షించినటువంటి వాళ్ళు ఎవరూ ఉండరనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చూసి కీర్తిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ 23వ శ్లోకం సుజాత మాతాజీ. ఏతౌ భగవత సాక్షాత్ ధరేర్ నారాయణస్య హి. ఏతౌ భగవత సాక్షాద్ రే రే నారాయణ స్వహి అవతీర్ణ విహాంసేన వసుదేవస్య వేష్మణి వేష్మణి. అవతీర్ణ విహాంసేన వసుదేవస్య వేష్మణి. జనులు పలికిరి, వీరిరువరును ఈ జగత్తులో వసుదేవుని ఇంట అవతరించినట్టి సాక్షాత్తుగా నారాయణాంశాలే అయి ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. సో అక్కడ జనులందరూ కీర్తిస్తున్నారు కదా, వీళ్ళని చూస్తుండే శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, స్వయంగా భగవానుడికి ఉండాల్సినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి వసుదేవుడి ఇంట్లో జన్మించినటువంటి సాక్షాత్తు నారాయణాంశులే అయి ఉంటారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడి నుంచి నేను క్విక్గా చదివేస్తాను మాతాజీ, మిమ్మల్ని పిలవకుండా నేనే చదివేస్తాను, ఎందుకంటే ఇంకా 5-6 శ్లోకాల్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. ఏషవై, ఈ శ్లోకం నరసింహారావు ప్రభుజీ మీరు చదవండి, నెక్స్ట్ శ్లోకం నుంచి నేను చదువుతాను. ఏషవైకిల దైవాక్యాం జాతో నీతశ్చ గోకులం. ఏషవైం కిల దైవాక్యాం జాతో నీతశ్చ గోకులం. కాలమేతం వసన్ గూఢో వవృధే నంధవేష్మని. కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేష్మని. ఇతడు శ్రీకృష్ణుడు దేవకి జన్మించిన గోకులమునకు తీసుకొని పోబడినాడు. నందుని ఇంట పెరుగుచు ఇంతవరకు ఇతడు అచ్చట గోప్యముగా ఉన్నాడు. ఇంతకు ముందు శ్లోకంలో వసుదేవుడికి జన్మించినటువంటి నారాయణుడి యొక్క అంశులై ఉంటారు వీళ్ళిద్దరు అని చెప్పేసి అనుకున్నారు. అంటే ఇక్కడ వాళ్ళకి సీక్రెట్ రివీల్ చేసేసారనమాట. సో కృష్ణుడు ఎవరు అనేటువంటి సీక్రెట్ ఇక్కడ రివీల్ చేసేసారు. ఎందుకంటే కంసుడిని చంపేది వసుదేవుడికి పుట్టిన వాడే చంపాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈయన చేసినటువంటి సాహసోపేత లీలలన్నీ కనుక చూస్తే తప్పకుండా ఈయనే కంసుడిని చంపుతాడు కాబట్టి కంసుడిని చంపేటువంటి వాడు వసుదేవుడి పుత్రుడే అయి ఉండాలి. కాబట్టి వసుదేవుడి ఇంట్లో పుట్టి కానీ నందుడి ఇంట్లో పెరిగాడేనా అని చెప్పేసి అనుకున్నారు. అందుకనే ఇప్పుడు కంసుడిని చంపడానికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే పురజనులందరికీ అర్థమైపోయింది కంసుడిని చంపేస్తాడు అని, కానీ పాపం కంసుడికే అర్థం కావట్లేదు. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. పూతనానేన నీతాంతం చక్రవాతశ్చ దానవః అర్జునౌ గుహ్య కకేశీ దేనుకోన్యే చ తద్విదాం. ఇతడు పూతనునకు సుడిగాని దానవునికి మృత్యువును కలుగు చేసినవాడు, అర్జున వృక్షముల జంటను కూలదోసినాడు, శంఖచూడు కేశి దేనుకుడు మొన్నకు రాక్షసులను కూడా వధించినాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చేసినటువంటి లీలలన్నిటి కూడా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు, ఎందుకంటే సామాన్యమైనటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం. గొప్ప గొప్ప అసురులను కూడా ఆయన చంపేశాడు,
కేశి దేనుకుడు మొన్నగు రాక్షసులను కూడా చంపేశాడు, తర్వాత అర్జున వృక్షాలను కూడా కూలదోసేశాడు. గావ సపాలా ఏతేన దేవ ఒక్క నిమిషం ఓకే గాన సపాలా ఏతేన దావాగ్నే పరిమోచిత కాలియో దమిత స్పర్శ ఇంద్రశ్చ విమద కృత సప్తాహమేక హస్తేన ద్రుతోధ్రీ ప్రవరో మున వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులం. ఇతడు గోవులను గోపాలులను దానవులను నుంచి దానవ దావానలము నుంచి రక్షించను, కాళీయ సర్పము యొక్క మదమును అణిచను, సర్వశ్రేష్టముకు పర్వతమును 7 దినముల పాటు ఒక్క చేతితో ఎత్తిపట్టి గోకులమును వర్షము నుంచి గాలి నుంచి పిడుగుపాటు నుంచి కాపాడి ఇంద్రుని గర్వమును హరించను. ఓకే, కృష్ణుడు చేసినటువంటి లీలలు అన్నిటి కూడా వాళ్ళు కీర్తిస్తున్నారు. ఇక్కడ ఏమి లీలలు కీర్తించారు? దావానలం నుంచి గోవులని గోపబాలుని ఏ విధంగా రక్షించారు, తర్వాత పర్వతాన్ని 7 దినాలు ఒకే చేతితోటి ఎత్తి ఏ విధంగా వర్షం నుంచి గాలి నుంచి పిడుగుల నుంచి వృందావనం మొత్తం కాపాడటమే కాకుండా ఇంద్రుణ్ణి ఎలా గర్వం చేశారు, తర్వాత కాళీయ సర్పము యొక్క మధాన్ని ఎలా అంచారు అనేటువంటి విషయాలను వీళ్ళు గుర్తు చేస్తున్నారు. గోప్యోస్య నిత్యముదిత హసిత ప్రేక్షణం ముఖం పశ్యంత్యో వివిధాంస్తాపాన్ తరంతి స్మాశ్రమం ముఖం. హసితేక్షణయుతము నిత్యముదితము శ్రమరహితము అయినటువంటి అతని ముఖమండలమును గాంచుచు గోపికలు వివిధ తాప విముక్తులై పరమానందమును అనుభవించిరి. అంటే గోపికల గురించి మాట్లాడుతున్నారు, ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి ఈయన ముఖము నిత్యముదితము, ఓకే, ఎప్పుడు కూడా సంతోషంగా కనిపిస్తుంది. తర్వాత శ్రమరహితము అయినటువంటి ఈయన ముఖమండలాన్ని చూస్తూ గోపికలు కూడా తమకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మర్చిపోయారు. వదంత్యనేన వంశోయం యతో సుబహువిశ్రిత శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షిత. అతని సంపూర్ణ రక్షణలో యదు వంశము మిగులు విఖ్యాతమై అపారముగు ఐశ్వర్యమును యశస్సును బలమును బడియునని చెప్పసాగాను. కృష్ణుడి రక్షణలో ఉంటే ఆ రక్షింపబడేటువంటి వాడికి ఏం తక్కువ ఉంటుంది? ఇంకా వాళ్ళకి ఆయుష్లో ప్రాబ్లం ఉండదు, ఆరోగ్యంలో ప్రాబ్లం ఉండదు, ఐశ్వర్యంలోనూ ప్రాబ్లం ఉండదు. కాబట్టి కృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి యదు వంశం వాళ్ళు మొత్తం కూడా అపారమైనటువంటి బలాన్ని వాళ్ళు సాధించారు అని చెప్తున్నారు. అయం చాసాగ్రజ శ్రీమాన్ రామ కమలలోచన ప్రభం ప్రలంభో నిహతో యేన వత్సకో ఏ బకాదయ. ఇతని అగ్రజుడు కమలనేత్రుడును బలరాముడు సమస్త దివ్య ఐశ్వర్యములకు అధిపతి. అతడు ప్రలంబుడు, వత్సుడు, బకుడు మొన్నగు దానవులను వధించును. ఇప్పుడు దాకా కృష్ణుడిని పొగిడారు, ఇప్పుడు బలరాముడిని కూడా కీర్తిస్తున్నారు. బలరాముడు ఏం తక్కువ కాదు, కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాం, బలరాముడు కూడా అంతటి బలశాలియే. ఆయన కూడా కమలనేత్రుడైనటువంటి బలరాముడు దివ్య ఐశ్వర్యాలకి అధిపతి. ఆయన ప్రలంబుడు, వత్సుడు, బకుడు అనేటువంటి దానవులను కూడా ఆయన కూడా చంపారు. ఇచ్చిన పేర్కొనబడినటువంటి దానవుల్లో ఇరువురు కృష్ణుడి చే చంపబడిరి కానీ బలరాముని చే కాదు. శ్రీకృష్ణుని సాహస కృత్యముల వార్త సాధారణ జనుల్లో వ్యాపించినప్పుడు యథార్థములు కొంత అస్పష్టముగా ఆగుట ఈ పొరపాటుకు కారణము. ఇదే వైఖరిని నవీన వార్తా పత్రికలతో మనము దాంచవచ్చు. విషయం ఒకటైతే వార్తల్లో ఇంకొకటి వస్తుంది, కృష్ణుడు చంపితే అది కృష్ణుని కాదు చంపింది, బలరాముడు చంపాడు అనేటువంటి విధం ప్రచారం జరిగింది అన్నమాట. ఓకే, అంటే కొంతమందిని బలరాముడు చంపాడు కానీ అందరినీ కాదు. కానీ ఇందులో చెప్పబడినటువంటి కొంతమంది ప్రళంబాసురుణ్ణి మాత్రం బలరాముడు చంపాడు, కానీ బకాసురుణ్ణి మాత్రం కృష్ణుడు చంపాడు. ఓకే, వత్సాసురుణ్ణి కూడా కృష్ణుడే చంపాడు. వీళ్ళిద్దరిని కృష్ణుడు చంపితే ఇక్కడ మాత్రం అది ప్రచారంలో అలా జరిగిందన్నమాట. నెక్స్ట్ జనేష్వేవం భ్రువాణేషు తూర్యేషు వినదూత్సు కృష్ణరాము సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్. జనులు ఈ రీతి మాట్లాడుకుని చుండగా తూర్యములు మోగించబడెను. అప్పుడు చాణూరుడు అను మల్లుడు కృష్ణ బలరాములతో ఇట్లు పలికెను. ప్రేక్షకులు అంత గొప్పగా శ్రీకృష్ణుని పొగుటును చాణూరుడు సహించదాలేకపోయాను, అందువలన వాడు శోధనుడితో ఏదో ఒకటి పలుకగోరెను. సో అందరూ అట్లా కీర్తిస్తున్నారు, కృష్ణుడిని బలరాముని కీర్తిస్తుంటే ఇప్పుడు చాణూరుడు మాట్లాడటం మొదలుపెట్టారు. హే నంద సూనో హే రామ భవంతౌ వీర సమ్మతౌ
నియుద్ధ కుశలౌ శ్రుత్వా రాంగాహుతౌ దిదృక్షుణు. చాణూరుడు పలికెను, ఓ నందతనయుడా, ఓ రామ, మీరిరువురును వీరులచే సమ్మతింపబడిన వారు, మల్లయుద్ధ నిపుణులు. మీ పరాక్రమము గురించి విని స్వయముగా తాను చూడగోరిన వాడై రాజు మిమ్మిచ్చుటకు పిలిచినాడు. ఇక్కడికి ఎందుకు పిలిచారు అంటే, మీరు గొప్ప వీరులు అనేటువంటి విషయం ఇప్పటివరకే మేము విన్నాము, రాజు కూడా విన్నాడు, అందుకనే రాజు నీ పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలి అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ పిలిచారు అని చెప్పేసి కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఉద్దేశించి చాణూరుడు మాట్లాడుతున్నాడు. ప్రియం రాంగ ప్రకుర్వత్యః శ్రేయో విందంతి వై ప్రజా మనసా కర్మణ వాచ విపరీతమతోన్యత. మనస్సు కర్మలు వాక్కులచే రాజునకు ప్రియమును చేకూర్చడి ప్రజలు నిక్కముగా పరమశ్రేయస్సును పడయగలరు. అట్లు చేయజాలని వారు దానికి విపరీత ఫలితములను విపరీత ఫలమును అనుభవింతురు. అంటే రాజు ఏది కోరుకుంటే అది ప్రజలు చెయ్యాలి. అలా చేస్తే మనసుతోటి, కర్మలతోటి, వాక్కులతోటి మూడు విధాలుగా రాజును సంతృప్తి పరిచే విధంగా ప్రజలు ఉంటే గనక అప్పుడు రాజు వలన వాళ్ళు శ్రేయస్సును పొందుతారు, వాళ్ళు లాభాలను పొందుతారు. లేదు అని అంటే వాళ్ళు విపరీత ఫలితాలను పొందుతారు. అంటే ఇప్పుడు రాజు కోరిక ఏంటి? మీ బలాన్ని ప్రదర్శించడం. రాజు కోరిక ఏంటి? మీ వీరత్వాన్ని ప్రత్యక్షంగా రాజే చూడాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు మీ వీరత్వాన్ని చూపించండి, ఇక్కడ దాకా వచ్చి మా మీద మా బలాన్ని చూసి మీరు ఎక్కడ భయపడి పారిపోతారు అని చెప్పేసి చాణూరుడు మాట్లాడుతున్నారు. ఓకే, చాణూరుడు ఏమనుకుంటున్నాడు, ఇంత మందిని చంపినటువంటి కృష్ణుడు నన్ను కూడా చంపలేడా అని అనుకోవట్లేదు. ఓకే, ఏమనుకున్నాడు, నన్ను చూసి ఎక్కడ పారిపోతాడు అనుకొని నాతో యుద్ధం చేయకుండా పోతామేమో, అలా పోతే గనక నువ్వు కంసుడు ఎట్లా, కంసుడు ప్రసన్నం అవ్వరు. ఓకే, నీ బలాన్ని చూడాలని కంసుడు అనుకుంటున్నాడు కాబట్టి నాతో యుద్ధం చేయాలని చెప్తున్నారు. నిత్యం ప్రముదిత గోప వత్సపాలయత స్ఫుటం వనేషు మల్ల యుద్ధేనా క్రీడంతశ్చారయంతిగా. గోప బాలుడు తమ గోవత్సములను మేపుచూ సదా ప్రసన్నముగా ఉందురు అనుట సర్వవిదితమే. వివిధ వనములయందు తమ గోవులను మేపుచూ వారు పరస్పరము మల్లయుద్ధ క్రీడను ఆనందింతురు. గోపబాలు అందరూ కూడా గోవులను మేపుతూ ఆనందంగానే ఉంటారు. అలా మేపేటువంటి సమయంలో వాళ్ళలో వాళ్ళు మల్లయుద్ధాలు కూడా చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. సోదరులు ఇరువురు ఎట్లు మల్లయుద్ధ నిపుణులయ్యారో చాణూరుడు ఇచ్చిన వివరించుచున్నాడు. అంటే అది ప్రాక్టీస్ అన్నమాట, ఇది మ్యాచ్, యాక్చువల్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఇది. అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, ఎక్కడ గోవుల్ని కాసుకునేటువంటి సమయంలో మల్లయుద్ధాలు చేస్తూ. తస్మాద్ రాంగ ప్రియం యూయం వయం చాకరవామహే భూతాని న ప్రసీదంతి సర్వభూతమయో నృపః. అందువలన రాజు కోరునది మనము చేయుదు, అతడు సర్వభూతమయుడు కనుక ఎల్లరూ మన ఇడ ప్రసన్నులయ్యెదురు. ఓకే, సర్వభూతమయుడు అంటే అందరికీ కూడా ఆయనే రాజు. ఓకే, ఆయనే పాలకుడు. అలాంటి రాజు కోరుకున్నాడు, మీరు మాతో యుద్ధం చేయాలని మేము మీతో యుద్ధం చేయాలి, కాబట్టి మనిద్దరం అది చేద్దాము అని ఇక్కడ చాణూరుడు అంటున్నాడు. తన్నిశామ్య బ్రవీత్ కృష్ణో దేశ కాలోచితం వచ నియుద్ధమాత్మనోభీష్టం మన్యమానోభినంద్య. అది విని శ్రీకృష్ణుడు మల్ల యుద్ధమునకు ఇష్టపడి ఆ పంతమును అభిమానించుచు దేశ కాలోచితమకు వాక్కులతో ఇట్లు సమాధానం అసగను. సో కృష్ణుడు కూడా సంతోషించారు ఆయన మాటలకి. మాటలే యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక కృష్ణుడికి కూడా ఉంది, మల్ల యుద్ధం చేయాలి అని. సో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ప్రజాభోజ పతేరస్య వయం చాపి వనేచర కరవామ ప్రియం నిత్యం తన్న పరమనుగ్రహ. శ్రీకృష్ణుడు పలికిను, వనచారులమైనప్పటికీ మేము కూడా భోజరాజు యొక్క ప్రజలమే, మేము అతని కోరికను తప్పక తీర్చవలను. ఏలైనా అట్టి ప్రవర్తన మాకు పరమలాభమును చేకూరును. మేము కూడా కంసుడు యొక్క పాలనలో ఉన్నటువంటి ప్రజలమే, కాకపోతే మేము వనంలో ఉన్నారు, మీరేమో ఇక్కడ పట్టణంలో ఉన్నారు. మేము వృందావనంలో ఉన్నాం, మీరు పట్టణంలో ఉన్నారు. అయినా సరే వృందావనం కూడా మధుర కిందనే వస్తుంది, కాబట్టి మధుర రాజే వృందావనానికి కూడా రాజు, కాబట్టి మాకు కూడా ఆయనే రాజు, ఆయన చెప్పినట్లు చేయడం వలనే మాకు కూడా లాభం కలుగుతుంది, సరే చేద్దాము అని చెప్పేసి ఈయన కృష్ణుడు ఒప్పుకున్నాడు. బాలావయం తుల్య బలై క్రీడిష్యామో యథోచితం భవేన్ని యుద్ధం మా ధర్మ స్పృశేన్మల్ల సహాసద. మేము బాలురము కనుక సమబలులతోనే క్రీడింపగలము, గౌరవనీయులకు
సదస్సులను అధర్మము స్పృశింపని రీతిగా ఈ మల్లయుద్ధము చక్కగా కొనసాగవలను. అంటే సమవుజ్జీలతోటి పోరాటం జరగాలి. అంటే మేము చిన్నపిల్లలం, అంటే మాకు మీరు చాలా బలవంతుల్లా కనిపిస్తున్నారు అని కృష్ణుడు చెప్తున్నారు. అంటే మీ బలం ఎక్కడ, మా బలం ఎక్కడ, మేము మీతోటి యుద్ధం చేస్తే చూసేటువంటి వాళ్ళకి అధర్మంలా అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అప్పుడు చాణూరులు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చాణూరవాచ నభాలో నకిశోరస్త్వం బలశ్చా బలినాం వరః లీలయో భోహతో యేనం సహస్రద్విపసత్వబ్రూత్. చాణూరుడు పలికిను, నీవు నిజమునకు బాలుడవు కాని కిశోరావస్థలో ఉన్నవాడివి గాని కావు. బలశాలులో శ్రేష్ఠుడు బలరాముడు కూడా అంతే. 1000 ఏనుగుల బలము కలిగినటువంటి కువలయాపీడమునే నీవు అవలీలగా సంహరించేది కదా. నువ్వు చెప్పుకోవడానికి బాలుడివే, కానీ నీకున్న బలం బాలుడికి ఉన్నటువంటి బలం లాంటిది కాదు. 1000 ఏనుగుల బలం ఒక కువలయాపీడలో ఉంటే అలాంటి కువలయాపీడనే నువ్వు చంపేసినటువంటి వాడివి, ఇంకా నువ్వెక్కడ బాలుడివి అని చెప్పేసి చాణూరు రాదు. తస్మాద్భవద్భ్యాం బలిభిర్యోద్ధవ్యం నానయోత్ర వై మై విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టికః. అందువలన మీరిరువురు బలశాలులను మల్లురతోనే పోరాడవల్లు. అంటే మీ వయసు వాళ్ళతోటి, మీ శరీర సౌష్ఠవం కలిగినటువంటి వాళ్ళతో మాత్రమే మీరు యుద్ధం చేయడం కాదు, మాలాంటి బలశాలులతో కూడా మీరు యుద్ధం చేయగలరు, ఎందుకంటే మీ బలం చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఇందులో అధర్మం ఏదీనూ లేదు. ఓ వృష్టివంశీయుడా, నీ పరాక్రమము నాయుడ చూపు. బలరాముడు ముష్టికులతో పోరాడవచ్చును. అంటే నేను నీతో, అంటే చాణూరుడు అంటున్నాడు నేను నీతో పోరాడతాను, బలరాముడు ముష్టికుడితో పోరాడతాడు. ఈ విధంగా మీ ఇద్దరు మీ పరాక్రమాన్ని చూపియండి. మీరు చాలా బలవంతులు, మీరు చిన్నపిల్లలు ఏం కాదు. కృష్ణుణ్ణి బలరాముడిని ఉద్దేశించి చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందు శ్రీకృష్ణుడు కువలయాపీడమును గజమును వధించుటాను దశమస్కందములోని 43వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి విరమ్ర శిష్య ప్రణీతము భాష్యము సమాప్తము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇక్కడ ముగిద్దాం. ఇక 44వ అధ్యాయంలో కృష్ణుడు ఈ మల్లయోధుల్ని చంపేస్తారు, ఆ తరువాత కంసుడిని కూడా వధిస్తారు. ఓకే, ఇదంతా కూడా మనము రేపు అధ్యాయంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి